నెల్లూరు జిల్లా చేచర్ల మండలం గొల్లపల్లిలో ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ ఆదినారాయణులు బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల్లో ఏజెంట్గా ఉన్నందుకు వైసీపీ నేత ఉడతా హజరత్తయ్య ఆగ్రహించారు. ఈ సందర్భంగా పద్మమ్మను వైసీపీ నేత ఇంటికి పిలిపించుకుని ఇంట్లో 2 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు బాధిత మహిళ వాపోయింది. ఈ విషయంపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బీజేపీ నేతలను పద్మమ్మ ఇంటికి పంపించి బాధిత మహిళను ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ అని కూడా చూడకుండా ఆమెను నిర్బంధించి చిత్రహింసలకు పాల్పడడం ఘోరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పద్మమ్మను చిత్రహింసలకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఏం లేదు సార్, మొన్న వాళ్ళు మన వాళ్ళు వచ్చిండ్రు కదా ఊరికి, వాళ్ళతో కూడా నేను మా ఆడబిడ్డ కొడుకు అంత కూడా రాకంటే పోయినా సార్, పోయి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చి నేను కూల్ డ్రింక్ ఏమంటే కూల్ డ్రింక్ ఇచ్చి ఆ ఓట్లలో మా ఆయన ఏజెంట్గా నిలబడి సార్ నిలబడితే అవన్నీ నిన్న నేను పనికి పోయి వచ్చి మా ఆయనకు ఒకరు అన్నం వేసి నాకు కూడా ఏం బాగా లేకుంటారు అని చెప్పి కొనుక్కొని అన్నం వేసుకొని తింటుంటే వాళ్ళ బాయ్ మా ఇంటికి వచ్చింది సార్ అని రత్తయ్య భార్య వచ్చి ఇట్లా బయటకి బయటకు అంటమ్మా కూర తింటున్నాను ఏందో చెప్పమ్మంటా ఏంది పని ఉందిరా నీతో పని ఉందిరా అని చెప్తే ఏం పని ఏందమ్మా అన్నా నేను అంటే మా బావ మాట్లాడాలంటారా నేను వాగిట్లేకపోతే నాకు ఇద్దరు బిడ్డలు చచ్చిపోయింది సార్ కొడుకులు పెళ్లికి వచ్చిన కొడుకులు చచ్చిపోతే నేను రానమ్మా మీ ఇంటికి ఇప్పుడు రాలేదంటే రా అని చెప్పి అమ్మ రెట్టబెట్టి ఒకరోజు లాగి జుట్టు పట్టుకొని తీసుకొని పోయి ఆ ఆళ్ళు వేసిన దెబ్బలు కొట్టి వాళ్ళ ఆయన బిడ్డూలు అంటే బిడ్డూలో వేసి నన్ను తాళం వేసేసి వాళ్ళు చిత్రం ఇమిసి పెట్టింది సార్ కొట్టి ఇద్దరు కొట్టి నేను కొట్టినానని చెప్పిందంటే నేను జీతాంతం రాకుండా చేస్తాను నేను చంపేస్తాను ఎక్కడైనా కానీ అని అంటే నీకు రాజకీయం కావాలంటున్నా నీ ముగ్గురిని ఏజెంట్గా పెడతావంటే నువ్వు నువ్వు చుట్టూ తిరగతావు వాళ్ళతో కూడా అని చెప్పి నేను కొట్టింది సార్ వాళ్ళు పెట్టుకొని నేను నాకు న్యాయం చేయండి సార్ మీరు సరే సార్ నమస్తారు కంప్లైంట్ ఇవన్నీ నేను ఆయన కొట్టినాడని చెప్పలేదు సార్ నాకు చెప్పిందంటే చంపేస్తానని సార్ వాళ్ళు భార్య కొట్టిందని నేను ఆయన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినా సార్ ఎవరు నమ్మలు కాదు ఎట్లా వస్తుంది మాది చేచర్ల మండలం వల్లపల్లి గ్రామం. నా పేరు చవల ఆదినారాయణ. బీజేపీ నాయకులతో కూడా నేను మొన్న ప్రచారానికి తిరిగాను మా ఊర్లో. మొన్న ఏజెంట్గా కూర్చున్న ఎలక్షన్ రోజు అది కడుపులో పెట్టుకొని నిన్న మా భార్య పనికి పోయి నాకు అన్నం పెట్టి ఆ అన్నం తింటుంటే ఆయన సీక్రెట్గా తీసుకొని పోయి చిత్తహింసలు పెట్టిండ్రు కొట్టిండ్రు. మీకు దిక్కు ఎవరుంటే వాళ్ళకు చెప్పుకోపోతున్నారు. మాకు న్యాయం కావాలి. మాకు ఏది లేదు సార్, నేను ఫోన్ చేసుకుంటే బతకాలి సార్, నాకు ఏమి లేదు సార్, నాకు ఇద్దరు బిడ్డలు పోయింది సార్, నాకు నా బిడ్డలు ఉంటే నాకు మగ బిడ్డ ఇచ్చారు బిడ్డ సార్, ఫోటో ఇంట్లో చిన్న ఫోటోలు ఉండే చూపించి చూపిస్తాను సార్. మాది చేజల మండలం, మాది గొల్లపల్లి. నా పేరు పద్మమ్మ. పద్మమ్మ అయితే మొన్న బీజేపీ వాళ్ళ తరఫున వస్తే వాళ్ళ తరఫున తిరిగిన నేను మా ఆయన వాళ్ళకి వస్తే కూల్ డ్రింక్ ఇచ్చి పోయిండ్రు. పోయిన తర్వాత మా ఆయన ఏజెంట్గా నిలబడిండు. ఏజెంట్గా నిలబడిన తర్వాత ఆ పొద్దు ఏం అనలేదు అంటా నేను నేను పని పోయి ఇంటికి వచ్చి అన్నం మా ఆయన కూడా అన్నం వేసి నేను అన్నం వేసుకొని తినబోయేసరికి వాళ్ళ భార్య వచ్చింది అని రాదు రత్తయ్య భార్య ఇట్లా అని చెప్పి బయటికి పిలిచింది. ఏందమ్మా కూర తింటున్నాను నాకేం బాగలేకపోయినా కూర తింటాను ఇప్పుడే వద్దురా ఇప్పుడేరా అంటే నేను ఏం తింటే తెలియక రెడ్డిలోక నేను పోయినాను. అంత లాగట్లేకపోతే నాకు ఇద్దరు బిడ్డలు చచ్చిపోతే నేను రానమ్మని చెప్పినాను. చెప్పిన తర్వాత రెట్టబెట్టి లాగి జుట్టు పెట్టుకొని ఆరు వేసిన దెబ్బలు కొట్టి మళ్ళా బెడ్రూమ్లో వేసేసిండు వాళ్ళ ఆయన బెడ్రూమ్లో. ఆయన దడాన్ని వచ్చేసి ఒక దెబ్బ కొట్టి చంపబెట్టి కొట్టిని
నీకు రాజకీయం అవసరం అది ఇది చెప్పి నన్ను బెడ్రూమ్లో వేసి పెట్టాల్సింది ఇసు నాకు పెట్టిండ్రు సార్. నాకు నాయం కావాలా, నేను మాకే ఊరు లేరు, నా బిడ్డలు చచ్చిపోయారు, మేమిద్దరం ఉండేది అంతే సార్, నాకు న్యాయం కావాలా, మీకు ఊరు లేరు దిక్కును కాదు చెప్పుకోమని నేను కొట్టినా. నేను చెప్పింది అంటే నిన్ను అందు లేకుండా చేస్తామని చెప్పాను. భయం పెట్టాను, కేసు కూడా పెట్టినాము, నాకు భయపడింది. ఇప్పుడు అందరూ చూసి నాకు ధైర్యం వచ్చింది సార్, అంటే నాకు న్యాయం కావాలా, మాకే ఊరు లేరు, మీరే దిక్కు మాకు. పోలీసు వాళ్ళకి పట్టించి జైలు కనిపిస్తాను, కంప్లైంట్ చేసి నేను లేచిన దండం పెట్టిన సార్. మా ఆయన పని చేయలేడు, నేను పని చేసుకొని బతికేదాన్ని. పని ఎప్పుడో వచ్చిన సేపు బాగా లాంటిది కన్ను కొంతమంది కూడేయమ్మని దాన్ని కూడేసి కూడ అట్లా ఉంది సార్. దీంట్లో నేను నేను కూడ కూడా పట్టలేదు సార్, అసలు అట్లా ఉన్నాను. ఆయన వచ్చింది వాళ్ళ భారీ ఇట్లా ఇట్లా నేను ఏందమ్మా కూర తింటున్నావా అన్న, మళ్ళీ దిందు రా ఇట్లా నేను కూర తిని వస్తానమ్మా, కాదు రాని ఏంది చెప్పమ్మా అని అమ్మ చెప్పమ్మంటే మా బావ మాట్లాడాలని అంటాను. మా బావ మాట్లాడాలంటే ఏందమ్మా ఏమంది మాట్లాడానికి నేను ఏం ఏమి మాట్లాడాను, వాళ్ళిట్లో పోయి నా పిల్లలు చెప్పిన వాళ్ళ ఇంటే బాగాలేదు సార్. నేను కాకుండా నా పిల్లలు చెప్పినందుకు నేను రాకుంటుంది ఇంటే కాను అమ్మ జుట్టు పట్టుకొని క్రోధి కట్టుకొని నాకు ఏమైనా జుట్టు పట్టుకుని వాళ్ళు వేసి రెండు దప్పులు పెట్టింది బెడ్డూలు కొనుక్కుంది, బెడ్డూలు దోచిండి వాటికి లాగి వాదిలేసి తాళం చూసింది. నేను ఏం చేసినా పెట్టానంటే రాజకీయం కావాలి, నువ్వు నువ్వు ఒకసారి వాళ్ళు అనసరమ్మ ఒకటి నాగమ్మ ఒకటి అందరూ మీరు మాట మొదలు మాట తగులట్టు మీకెందుకు మీరేం కానీ నాటినాను మేమేమలేదు రక్తం దాస్తాను అని అంటే ఆహా వదులుకుందానికి లేదు నిన్ను అంటే నాకు వాదం తీ నేను ఏం చేసినాను వాదం తీను పోలీసు వాళ్ళు వస్తారు నేను పోలీసు వాళ్ళకి పట్టించి నేను జీతాంతం రాకుండా చెప్పుకుంటుని పెట్టాను నేను ఎప్పిస్తాను అని అని వాళ్ళకి కొట్టేది తిట్టేది ఒకసారి లంజా నీకు ఇద్దరు బెడ్లు పోయినా నీకు సిగ్గులేదు అసలు నీకు నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు ఎందుకే రాజకీయం నీ ముగ్గురు ఏజెంట్గా పెట్టినవి నేను ఆ పొద్దు మేము ఏం చేయలేకపోయినావు ఏం చేస్తున్నావు నువ్వు నీ దుక్కుని కాదు చెప్పుకోకపోయి నీకు నీకు ఇద్దరుంటే ఇద్దరు చచ్చేది కొనుక్కొని నీకు చెత్త యూస్ పెట్టింది సార్ అసలు చెత్త యూస్ పెట్టింది నన్ను దండం పెట్టవాళ్ళు దీని ఆడికి నువ్వు పోయేది పోలీసు వాళ్ళు వస్తున్నావు నేను జీతాంతం రాకుండా జైలు కనిపిస్తాను ఈ ముగ్గురిని నువ్వు ఆడికి పోయి పెట్టినా నువ్వు రాసేదానికి పెట్టి ఉండింది సార్ అని మా ఆయన అందుకు నిధులు పెట్టాల్సి వచ్చింది ఆయన వస్తే ఇక్కడికి వచ్చిన మా ఆడబెట్టి కొడుకు కట్టి అది వాళ్ళకి కూల్ డ్రింక్ ఇద్దరు రమ్మని పోసి ఒక కూడా జరగనా వాళ్ళకి కూల్ డ్రింక్ పోసిన వాళ్ళు చేసిన వాటిని నువ్వు లంజ నీకంత చిగ్గులేదు నీకు ఇద్దరు గుడ్డలు వచ్చినాక నీకు చిగ్గు లేకుండా ఉన్నావు నువ్వు నీకు దిక్కురు ఉంది అసలుకి నేను చెత్త చూసి పెట్టింది సార్ నన్ను నేను కొట్టిన నేను చెప్పిందంటే జీతాతో లేకుండా చేస్తానని నేను చెప్పలే పోతే ఇచ్చేసాను నన్ను వాళ్ళు భారీ కొట్టిందని చెప్పిన సార్ నేను భయపడి ఆయన కొట్టిందని చెప్పలేదు సార్ నేను భయపడి నచ్చినాను నేను చెప్పిందంటే చంపేస్తాను అని నాకు తెలవదు సార్ ఇప్పుడు మీరు వచ్చినాక ధైర్యం వచ్చింది సార్. అనురాధ అనే భర్త అనురాధ తీసుకొని పోయింది రత్నయ్య భార్య కుట్టింది కుట్టింది రత్నయ్య భార్య అనురాధ ఇద్దరు రత్నయ్య ఇద్దరు ఇంట్లో వేసి తాళం వేసి కుట్టారు. చేజర్ల మండలంలో గొల్లపల్లి గ్రామంలో చెవ్వల ఆదినారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. వారు ఆ గ్రామంలో ఏజెంట్గా ఆ పోలింగ్ బూత్లో వారు ఉండడం జరిగింది. ఎన్నికలైన అనంతరం వారి భార్యని ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు పిలిపించడం, మానసికంగా చిత్రహింసలు చేసి కొట్టడం, కొట్టి ఈ కొట్టినటువంటి విధానాన్ని నువ్వు ఎక్కడైనా చెప్పినట్లయితే నిన్ను మేము చంపేస్తాం అని ఆమెను బెదిరించడం, మానసికంగా చిత్రహింసలు చేసి లోపల పెట్టి ఏదైతే ఆమెని నిర్బంధించడానికి ప్రయత్నం చేశారో నేను దీన్ని తీవ్రంగా తీసుకోవడం జరిగింది. తీసుకుంటాం. అదేవిధంగా నేను ఎస్పీతో డీజీపీతో కూడా మాట్లాడతాను. దీని మీద వారు వెంటనే చర్యలు తీసుకోకపోయినట్లయితే బీజేపీ చాలా సీరియస్గా దీని మీద స్పందిస్తుందని
వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా రక్షణగా ఉండడం మా బాధ్యతగా పత్రికా ప్రతినిధులుగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.